హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఆర్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోతుందండి. కొంచెం పర్సనల్ వర్క్ వల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా మళ్ళీ వీడియోస్ అయితే వస్తాయి. సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ హౌసెస్ వచ్చేసి రెండు కూడా సేల్కి అయితే ఉన్నాయండి. ఈ రెండు కూడా 150 గజాల కట్టిన ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ అండి. 2 BHK ఇండివిజువల్ హౌసెస్ అండి. సో మీరు ఫ్రంట్ చూస్తున్నారు కదండి, పార్కింగ్ ఏరియా కూడా మనకి చాలా బాగా ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి బయట పిల్లర్కి వచ్చేసి గ్రానైట్ తీసుకున్నారండి. సో ఫ్రంట్ మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ సైడ్ వస్తుందండి. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ అండి. ఇది కంప్లీట్గా టేక్ అవుట్ అయితే ఇచ్చారు. ఇది 150 గజాల్లో కట్టిన ఇండివిజువల్ బిల్డింగ్ అండి. ఇది వచ్చేసి కొలతలు వచ్చేసి మనకి 27x50 కొలతలు అండి. సో ఇది వచ్చేసి మనకి 27x50 కొలతలు మంచి కొలతలతో అయితే వచ్చిందండి. సో ఫ్రంట్ మీరు మెయిన్ చూస్తున్నారు కదండి, టీవీని చూస్తున్నారు కదా, గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది. సో హాల్ అనేది కూడా మీకు చాలా స్పేసియస్గా అయితే వచ్చిందండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అక్కడ వరకు కూడా మనకి హాల్ కమ్ డైనింగ్ అయితే ఇచ్చారు. సో పార్టీషన్ చేసుకుంటే మీకు హాల్కి డైనింగ్కి చాలా బాగుంటుంది. లేదా ఫ్రీగా వదిలేసుకున్నారనుకుంటే హాల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో ఇది వచ్చేసి పూజా రూమ్ అండి. సో దీంట్లో మీకు సెపరేట్ పూజా రూమ్ కూడా వచ్చింది. సో కిచెన్ చూస్తున్నారు కదండి, కిచెన్ అంతా కూడా మనకి మోడల్ కిచెన్ ఇచ్చారు. సో వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఒక బీర్వాలా ఇచ్చారండి. స్టోరేజ్ కూడా చాలా ఎక్కువ అయితే ఇచ్చారు. సో ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే వచ్చిందండి. సో టాప్ వరకు కూడా స్టోరేజ్ అయితే చాలా ఇచ్చారండి. కబోర్డ్స్ అయితే మనకి మొత్తం కూడా ఇచ్చారు. సో ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి. సో డైనింగ్ ఏరియా వచ్చేసి మనకి 9x7 సైజులో అయితే వస్తుంది. అండ్ డైనింగ్ ఏరియా దగ్గర కూడా మనకి క్రాకరీ యూనిట్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి 27x50 కొలతలతో కట్టారండి. 150 గజాల్లో వస్తుంది. అండ్ అలాగే సెంట్స్లో చూసుకుంటే మనకి 3.17 అయితే వస్తుందండి. సో ఇక్కడ మనకి యూటిలిటీ స్పేస్ అండి, ఇది వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి. సో 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా స్పేసియస్గా ఉంటుంది. సో ఇదంతా కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా అండి. సో చూస్తున్నారు కదా, ఎదురుగానే మనకి కబోర్డ్స్ కూడా ఇచ్చారు. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 11x17 సైజులో అయితే వస్తుందండి. 11x17 సైజులో అయితే వస్తుంది. సో కబోర్డ్స్ అన్నీ కూడా ఓపెనబుల్ కబోర్డ్స్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, విండో దగ్గర కూడా మనకి గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. సిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది, ఏదైనా ల్యాప్టాప్ వర్క్ కూడా చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ అలాగే దీంట్లో మనకి అటాచ్ టాయిలెట్ కూడా వచ్చిందండి. సో ఇది మెయిన్ రోడ్ కూడా దగ్గరగా ఉంటుందండి. అండ్ అలాగే లొకేషన్ కూడా చెప్తున్నాను, ఇది కాకినాడ వాకలపూడిలో అయితే ఉందండి. వాకలపూడి మెయిన్ రోడ్కి అయితే కాకుండా చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ అలాగే సూర్య థియేటర్ కూడా చాలా నియర్ బై ఉంటుంది. అండ్ అలాగే ప్రైస్ డీటెయిల్స్ కూడా ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి 70 లాక్స్ అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్డ్ అమౌంట్ కాదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి దీనికి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. సో ఇక్కడ మనకి లొకేషన్ కూడా చాలా కూల్గా అయితే ఉంటుంది. సో హౌస్ తీసుకుందామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఫుల్ డీటెయిల్స్ కూడా మనకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూసి కాంటాక్ట్ అవ్వండి. సో ఇక్కడ మీరు చూసిన ఈ రెండు హౌసెస్ కూడా సేల్కి అయితే ఉన్నాయి. రెండు కూడా ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ అండి. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అక్కడి నుంచి మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి. లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలాగే కింద కామెంట్ కూడా చేయండి.